ఈనాం దేవాలయ భూముల కొనుగోలు బాధితులు నందిగామ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దేవాలయాల భూములు రిజిస్ట్రేషన్లను నిషేధిత జాబితా నుండి తొలగించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది విధులు వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న వారితో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. చిన్నవే కానీ ఆక్రమించుకున్నాయి మాత్రం కాదు. 1960లో డిప్యూటీ తహసీల్దార్ కోర్టులో పర్మిషన్ తెచ్చుకొని రైతువారి పట్టాలు పొందినటువంటి వాళ్లు అమ్మారు మాకు. అవి అనేక చేతులు మారిని 4, 5, 10 లిస్టుల దాకా కూడా జరిగినాయి. ప్రభుత్వానికి కావలసినంత రెవెన్యూ ముట్టింది. అదే రకంగా దేవాలయ భూములు మరి కమిషనర్ గారి పర్మిషన్తో మేనేజర్ గారు వేలం పెట్టి అమ్మి హయ్యెస్ట్ బిడ్డర్ ఎవరైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకొని ఈవో గారితో రిజిస్టర్ చేయించారు. ఈ విధంగా ప్రభుత్వమే అమ్మిన భూములు, ప్రభుత్వమే అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చిన భూముల్ని కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇవాళ ఇళ్లు కట్టుకొని 4 సెంట్లు 5 సెంట్లుగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాల్ని ప్రభుత్వం మావి అని చెప్పని రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించినందువల్ల పిల్లల చదువులు అర్థంతరంగా ఆగిపోతున్నాయి. లోన్స్ రాక అమెరికా అట్లా పోయి చదువుకునేటటువంటి వాళ్ళకి, ఆడపిల్లలకి ఇచ్చినటువంటి భూములు, పసుపు కింద ఇచ్చినటువంటి భూములు అవి చెల్లకపోతే ఆడపిల్లల్ని ఇళ్లకెళ్ల కొట్టేటటువంటి పరిస్థితి దాపురించింది. వైద్యం కోసం ఏదన్నా ఒక 2 సెంట్లు అమ్ముకుందామంటే అమ్ముడు పోక లోన్లు పుట్టక రోగంతో కుంగి దుషించి మరణించే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మా అప్పీల్ ఏంటంటే ప్రభుత్వానికి మీరు సామరస్యంగా ఆలోచించండి, హృదయం దాంట్లో పెట్టండి, దీన్ని ఉదారంగా ఈ సమస్యని పరిష్కరించి వీళ్ళకు వచ్చినటువంటి బాధలన్నీ తొలగించి ఇది మీరు కూడా సంక్షేమ కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమంగా భావించి వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాయి కాబట్టి వీళ్ళ భూములు వీళ్ళకి ఉండేటట్టు చేసి బదలాయింపుకు అనుమతి ఇచ్చి వాళ్ళకి వాళ్ళని ఆదుకోవాలని చెప్పని బాధ్యతను తరఫున రిక్వెస్ట్ చేస్తాను.